అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పినారు. గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందము, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అంటే విషయం తారుమారైంది. మంచి నాయకత్వం ఉంటే, మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల ధరలు ఎవరినో మీకు తెలుసు. తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను, రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి, తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని. కానీ ఇలా పటం చెరువులో ఎకరం ధర ఎంత? ఆ రోజు ఉండే 30 కోట్లు మైపారినా చెప్తా ఉన్నాడు, 30 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు. మరి 30 కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే 100 ఎకరాలు కొనుక్కోవచ్చు ఆంధ్రలో పోయి? ఆ పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా నేను కలలుగన్న బంగారు తెలంగాణ గ్యారంటీ అయి తీరుతుంది. మనకు నిజాయితీ ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ప్రజలను ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి మనం ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు అమరుల సంస్మరణ ఉంది. సాయంత్రం నేను అక్కడికి పోవాలి, పోలీస్ బంధనం చేసి మన అమరులను స్మరించుకోవాలి. ఎందుకంటే జీవితాలను అర్పించడం కంటే గొప్ప త్యాగం ఇంకోటి ఉండదు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు తమ ప్రాణాలు ధారబోసి వాళ్ళు త్యాగం చేసినారు కాబట్టి ముగింపు సందర్భంలో, దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంలో వాళ్ళని తలుచుకోవడం మన అందరి కర్తవ్యం. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ ఆ కార్యక్రమానికి పోవాలి. నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్.